ఫేస్ అయితే ఇలా అయిపోయింది మొత్తం చలికి. ఎంత సంపాదించాను? 14 అవర్స్. ఇదో చూడండి ఎంత మంది ఉన్నారు. కోరమంగళకు రా ఆర్డర్ పట్టు, డ్రెస్సులు రా బాబు. కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు జనవరి 27 సాటర్డే నైట్, బ్యూటిఫుల్ బెంగళూరుని ఇంకా నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ట్రిప్పు 285 దగ్గర స్టార్ట్ చేశాను. పెట్రోల్ ఎంత అవుతుందో కనుక్కోవడానికి కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఓకే, హెచ్ఎస్ఆర్ లేఅవుట్. థ్యాంక్ యూ. సో 1.8 కిలోమీటర్స్కి 34 రూపీస్ అయితే వచ్చేసింది. ఫుల్గా కోల్డ్ చేసినట్టుంది నాకు. ఫుల్ నైట్ తిరిగాను కదా నిన్న మొన్న, సో కోల్డ్ అయితే బాగా చేసింది. కస్టమర్ 34 పే చేస్తే మనకు కూడా 34 వచ్చింది. కమిషన్ ఏం పోలేదు, ఏదో ప్రమోషన్ ఉంటుంది. మూన్ కనిపిస్తుందా? ఇప్పుడే మునిగిపోయింది. మనకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. కస్టమర్ పేరు ఏదో విచిత్రంగా ఉందన్నమాట, యాడికి అని. YADIKI చూడండి, యాడికి YADIKI అంట. సో బేగూర్కి వెళ్ళాలి ఇతనే అనుకుంటా. ఊబర్ 4 2 4 2 4 2 6 శాంత హాస్పిటల్. ఓకే, 15 మినిట్స్ పడుతుంది. 14 మినిట్స్ పడుతుంది. టైము 9:22. 9 o'clockకి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నాను. తినేసి జస్ట్ మరి ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసిన వెంటనే మనకు లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వచ్చింది. ఊబర్ సెవెన్ త్రీ నైన్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో. మెజెస్టిక్లో అబ్బాయిని దించేసిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ రైడ్ వచ్చిందనమాట ఊరు అవతలకి. ఈ ఏరియా పేరు ఏంటంటే ఎన్జీఈఎఫ్ లేఅవుట్, నాయుడు లేఅవుట్. ఇక్కడి నుంచి ఏం ఆర్డర్స్ లేవు. ఎంజీ రోడ్కి వెళ్ళిపోదాము. 9.8 కిలోమీటర్స్ అనుకుంటే మనకు వెంటనే లాంగ్ డిస్టెన్స్ ఈజీ బూరాకు వచ్చిందనమాట. అది కూడా ఒక అమ్మాయి అనుకుంటాను, సౌత్ ఆఫ్రికన్ అమ్మాయి అని గెస్ చేస్తున్న పేరుని చూసి. ఈమె అనుకుంటా సౌత్ ఆఫ్రికన్ కాదు. హెల్మెట్ దూసరా కస్టమర్ లేక గయా, మేనే భూల్ గయా. ఓ షిట్. బెటర్. 15 కిలోమీటర్స్ 29 మినిట్స్. హెల్మెట్ ఎక్కడో పడిపోయింది, ఇదే అనుకుంటా. ఇద్దరి గిరిగాయమరా, ఇద్దరు గిరిగాయమరా. నైదేక అభి ఇద్దరు సో జారా. మేనే సోచే కస్టమర్ నిలియా. హెల్మెట్ పడిపోయింది, చూసుకోలేదు. ఏమండి
మెక్డొనాల్డ్సా? ఒక ఇక్కడ మెక్డొనాల్డ్స్ కూడా ఉందా కోరమంగ్లా? మై గాడ్ ట్రాఫిక్. 250 meters పోవడానికి 4 minutes చూపిస్తుంది. ఇంట్రెస్ట్ రా బాబు. ఇంట్రెస్ట్ రా బాబు. ఆల్మోస్ట్ 1 అవుతుంది. 1:00 ఎంత క్రౌడ్ చూడండి అసలు. కోరమంగళంలోనే తిరుగుతున్నాను. కోరమంగళం నుంచి షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి ఈ బార్ల దగ్గర నుంచి. సో పికప్ డ్రాప్, పికప్ డ్రాప్. కస్టమర్ లొకేషన్ ఇక్కడే ఉంది. కస్టమర్ మనల్ని ఎత్తుకుంటూ రావాలి ఇప్పుడు. ఓటీపీ 1 minute. మళ్ళీ కోరమంగళకు వచ్చేసాను. కోరమంగళకు రా, ఆర్డర్ పట్టు పో. మరి ఇప్పుడు హెచ్ఎస్ఆర్కి వచ్చిందనమాట. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లెట్స్ గో అండ్ డ్రాప్ ద కస్టమర్. ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ డేంజర్ అమ్మో. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో డ్రాప్ అయితే అయిపోయింది. 15 rides కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకు ఇంకో 150 ఇన్సెంటివ్ వచ్చింది. సో టైము 2:18 ఎగ్జాక్ట్గా. 6:15 స్టార్ట్ చేస్తే 7, 8, 9, 10, 11, 12, 1, 2, 8 hours. 8 hours అర్నింగ్స్ చూపిస్తాను. ఇంకా 2 దాటింది కదా, ఇప్పటి నుంచి స్లోగా ఉంటుంది అర్నింగ్స్. ఈరోజు సాటర్డే వచ్చేసి 1,383 rupees. 14 trips చేశాను. 7 hours 28 minutes ఆన్లైన్లో ఉన్నాను. 7 hours 28 minutes మనకు 1,383. ఇప్పుడు ట్రిప్ వచ్చేసి 2:85 దగ్గర స్టార్ట్ చేస్తే 415 అయింది. అంటే 130 kilometers తిరిగాము. 130 kilometers పెట్రోల్ తీసేస్తే 300 చేంజ్ మనం పెట్రోల్ తీసేసినాం. ఇంకా మనకు 1,000 rupees ప్రాఫిట్ 2:15, 8 అంటే 7.5 hours. సో ఇన్సెంటివ్స్ ఇక్కడ యాడ్ అయిపోయాయి. నిన్న ఇన్సెంటివ్స్ ఇవి 150 ప్రమోషన్స్ నిన్న ఫ్రైడే, ఈరోజు సాటర్డే. సో టోటల్ 300 rupees అయితే ఇన్సెంటివ్ సంపాదించాం. ఇంకొక 20 rides చేస్తే మనకు ఇంకొక 150 వస్తుంది. అవుతుందా చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నాం. ఆర్డర్ ఎక్కడ వస్తుందో తెలియదు. నేనేం చేస్తానంటే ఎంజీ రోడ్కి మ్యాప్ పెట్టుకుని పోతా ఉంటాను అనమాట. పోయేదారిలో ఏదో ఒక ఆర్డర్ వస్తుంది. ఇక్కడ నుంచి 10 kilometers ఎంజీ రోడ్కి అయితే వచ్చాను. 12 kilometers తిరిగాను ఖాళీగా, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. పనిలో పని ఎంజీ రోడ్లో ఆఫ్రికన్ అమ్మాయిలను కూడా కవర్ చేసేద్దాం. ఇంకా చూడండి ఎంత మంది ఉన్నారు. మై గాడ్, పోలీసులు వెళ్ళిపోయారు. టైం 3:00 వెళ్తుంది, అందుకనే అంతమంది గుబుగుడారు. ఆర్డర్స్ లేవు. 1 hour నుంచి ఆర్డర్ లేవు. 1 hour 45 minutes నుంచి ఆర్డర్ లేవు.
ఒక్కో చోట ఉండకుండా అలా రౌండ్ వేస్తూనే ఉన్నాను. మార్నింగ్ 6:35 అవుతుంది, 2 to 4 ఓన్లీ ఒక్క ఆర్డర్ చేశాను అనమాట. ఎంజీ రోడ్కి వెళ్ళాం కదా, ఎంజీ రోడ్లో నుంచి షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్ ఒక్కటి పడింది, తర్వాత ఆర్డర్స్ వెళ్ళలేవు. తర్వాత ఎస్జీ పాలేకి వచ్చాను, ఎస్జీ పాలే నుంచి ఎస్జీపాలే నుంచి మెజెస్టిక్, మెజెస్టిక్ నుంచి మళ్ళీ కోరమంగళ, మళ్ళీ ఇప్పుడు కోరమంగళ నుంచి ఆర్డరు కోరమంగళకి. చలి భయంకరంగా ఉంది, చేతులన్నీ అసలు ఫుల్గా ఈ హాఫ్ గ్లౌజెస్తో ప్రాబ్లం ఇది. హాఫ్ గ్లౌజెస్ లేకుండా ఉంటే మనం స్క్రీన్ షాట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇంకా ఎంత టైం ఉందంటే డ్రైవింగ్ టైము 2 hours 43 minutes అయింది. మనం రైడ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 12 hours దాటింది. హాఫ్ అన్ అవర్ డిన్నర్ బ్రేక్, తర్వాత రైడ్స్ లేని టైం అనమాట. లేని టైం తీసేసిన ఇంకా 2 hours 43 minutes చేయొచ్చు 12 hoursలో. మంగమ్మన్న పాలేకి వచ్చేసాము, హెచ్ఎస్ఆర్ అంటే కోరమంగళ నుంచి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ మంగమ్మన్న పాలే పక్కన పక్కనే. టక్కు 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 ఆర్డర్స్ వస్తున్నాయి షార్ట్ డిస్టెన్స్వి. కస్టమర్ వస్తుంది. ఫేస్కి చల్లగా మంచు కొడుతూ ఉంది ఈ చలిలో. లెఫ్ట్ జనా, అందరు జనా, స్పోర్ట్స్ ఫెస్ట్ టూ అవర్స్ 20 మినిట్స్ లెఫ్ట్. ఆఫ్టర్ దట్ యువర్ యాప్ విల్ గో ఆఫ్లైన్. ఇంకా 2 hours 20 minutes ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:17 అంటే 12 hoursలో ఇంకా 2 hours 20 minutes ఉందంటే మనం 9 hours 40 minutes మాత్రమే వర్క్ చేస్తాం. అంటే పికప్ డ్రాప్, పికప్ డ్రాప్. మిగతా టైం అంతా ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఉన్నాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాను. టైము 8:15 అవుతుంది. ఎప్పుడు 6:15 స్టార్ట్ చేశాను అనమాట. టోటల్గా 14 hours లో నేను ఎంతసేపు వర్క్ చేశాను అంటే పికప్ డ్రాప్ చేస్తూ ఎంతసేపు టైం స్పెండ్ చేశాను, ఎంత సంపాదించాను ఈ 14 hoursలో మొత్తం అన్ని విషయాలు చెప్తాను. 27th January 6:15 స్టార్ట్ చేసి 4 o'clock వరకు బ్రేక్ తీసుకొని టోటల్గా 9 hours 9 minutes వర్క్ చేస్తే మనకు వచ్చింది 1421 rupees. తర్వాత 4 o'clock నుంచి ఇప్పుడు వరకు 4 to 8 టోటల్గా 3 hours 49 వర్క్ చే టోటల్గా 3 hours 49 minutes వర్క్ చేస్తే మనకు వచ్చింది 395. 15 trips నిన్న, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి 7, 22 trips టోటల్గా చేశాను. సో 22 trips 14 hours వర్క్ చేస్తే మనకు టోటల్గా 1421 + 395 అప్రాక్సిమేట్లీ 1800+ మనం సంపాదించాం అనమాట. దీంట్లో మనం వర్క్ చేసిన అవర్స్ చూద్దాం. అంటే 12 hoursలో ఎంతసేపు మిగిలిందో ఇంకొక 1 hour 58 minutes డ్రైవింగ్ టైం అవైలబుల్ అనమాట. సో అంటే అప్రాక్సిమేట్లీ 10 hours నేను బైక్ రైడింగ్ చేస్తూనే ఉన్నాను.
10 గంటల సేపు బైక్ రైడింగ్ చేస్తే 22 ట్రిప్స్ చేయగలిగాను. తర్వాత 1800 సంపాదించు అనమాట, 1800 అండ్ ప్లస్. 1800 అండ్ ప్లస్లో పెట్రోల్ తీసేయాలి కదా. మనము ట్రిప్ స్టార్ట్ చేసింది 285 దగ్గర, ఇప్పుడు వచ్చి 508. ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే 223 కిలోమీటర్స్. 223 కిలోమీటర్స్కి ఎంత పెట్రోల్ ఖర్చు, అంటే ఎంత ఖర్చు అయింది అంటే పెట్రోల్, నా బండి మైలేజ్ 40 ఇస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్గా 550 రూపీస్ పెట్రోల్కే పోయింది. సో 1800లో 550 పెట్రోల్కే పోతే మనకు అర్నింగ్స్ వచ్చేసి 1250 రూపీస్. 1250 రూపీస్ సంపాదించడానికి 10 గంటల సేపు మనము నైట్ అంతా చలిలో బైక్ ట్యాక్సీ చేస్తూ తిరిగాము. అసలు ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం చలికి ఫేస్ చూపిస్తాను. సో ఫేస్ అయితే ఇలా అయిపోయింది మొత్తం చలికి. ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే మొత్తం అంతా తెల్లగా వచ్చేస్తుంది. చలికి చేయాల్సింది 200 కిలోమీటర్ల పైన ఎలా తిరుగుతారంటే నైట్ టైం, మార్నింగ్కి నైట్కి ఇదే డిఫరెన్స్ అనమాట. మార్నింగ్ టైం ఇంత ఇన్ని కిలోమీటర్స్ ఇంతసేపు చేయలేదు, అదే నైట్ టైం అయితే చలి ఇష్టపడేవాళ్ళు. నాకు చలి అంటే చాలా ఇష్టం, ఎండలో తిరిగే కన్నా చలిలో బాగా తిరుగుతాను. జలుబు చేస్తుంది మామూలే, అలవాటు అయిపోయింది అనమాట. సో చలిలో తిరుక్కుంటా బైక్ ట్యాక్సీ అంటే బైక్ రైడింగ్ ఇష్టం ఉండి నైట్ అంతా ఒక 14 అవర్స్ బయట గడిపితే 10 అవర్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తుంటే మనం సంపాదించగలిగింది 1250 రూపీస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ వండర్ఫుల్ డే.